హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మన మొకాల నొప్పి ఎందుకు తగ్గదో పెద్దల్లో ఎన్ని మందులు వాడినా ఈ మోకాల నొప్పి అనేది తగ్గదు అది దేని వల్ల ఎలాంటి కారణాల వల్ల మోకాల నొప్పి ఎక్కువ అవుతుంది ఇంకా తగ్గకుండా మెడిసిన్ వాడినా కూడా ఇబ్బంది పెడుతుందో ఈ రోజు తెలుసుకుందాం నా ఛానల్ ని ఫస్ట్ టైం వీచ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి జనరల్ గా ఏంటంటే ఏదైనా మోకాల నొప్పి మొదలయ్యేది అరుగుదల వల్ల అనమాట జనరల్ గా మొఖాలు ఒక దానిపైన ఒకటి ఇలా ఉంటుందన్నమాట ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ లో గుజ్జు అనేది ఉంటుంది అనమాట ఏదైతే కొబ్బరి బోండాలో మనం లేత కొబ్బరి బోండా గనక కొట్టించినప్పుడు కొబ్బరి నీళ్లు తాగేసిన తర్వాత లోపల కొబ్బరి చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూసారా అలాగా ఈ బోనికి బోనికి మధ్యలో అలాంటి గుజ్జైతే ఉంటుంది అనమాట ఆ గుజ్జు పోను పోను మనం దాన్ని ఇష్టం అనుసారం మన మోకాళ్ళని మనం అనేక రకాలుగా పనులు చేయటం వల్ల అయితే ఆ మోకాలు అయితే దాంట్లో ఉన్న గుజ్జు అయితే అరిగిపోతుందనమాట ఎప్పుడైతే ఆ గుజ్జు ఉన్నంతసేపు ఈ బోన్ కి బోన్ కి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బోన్ కి బోన్ తలగదు బోన్ టు బోన్ రాసకపోదు అనమాట ఎప్పుడైతే ఆ గుజ్జు అనేది దెబ్బతింటూ ఆ గుజ్జు అనేది అరిగిపోతుందో బోన్ టు బోన్ అనేది రాసుకపోవడం జరుగుతుంది అనమాట ఈ బోన్ టు బోన్ రాసుకపోవడం వల్ల ఇక్కడ న్యూ క్యాలస్ అంటే కొత్తగా కాల్షియం ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పెయిన్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అనమాట ఇంకా ఏంటంటే ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మెడిసిన్ వాడటం జరుగుతుంది అయినా కానీ వాళ్ళ ఇబ్బంది తగ్గదనమాట దానికి కారణం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ లేకపోవడం జనరల్ గా ఏందంటే అలా నొప్పుల గోల్లు వాడుకుంటూ కూడా కింద ఎత్తు ఎత్తుబేసన్ కాకుండా కింద కూర్చునే టాయిలెట్ అయితే వాడతారనమాట అలా కింద కూర్చోటం వల్ల ఇలా ఉన్న మోకాళ్ళు ఇలా టైట్ గా అన్నమాట అలా రాసుకపోయి ఇంకా ఎక్కువ అరుగుదల మొదలయ్యి ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది అనమాట మనం మెడిసిన్ వాడినా కూడా తగ్గదనమాట అలా కాకుండా ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పి అయితే మొదలవుతుందో కింద కూర్చోవడం అనేది మానేయాలి మనం జనరల్ గా కూడా కింద కూర్చోదు కుర్చీలోనే కూర్చోవాలి అదేవిధంగా టాయిలెట్ వెళ్లేటప్పుడు కూడా వెస్టర్న్ టాయిలెట్ గాని లేకపోతే వెస్టర్న్ చైర్ ఉంటుంది దానికి సంబంధించి అదైనా యూజ్ చేస్తే ఈ నొప్పి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ దానికి సంబంధించి గుజ్జు పెరగడానికి న్యాచురల్ ఫుడ్ వచ్చేసి పాలు ఒకటి కోడుగుడ్లు ఆకుకూర నువ్వులు రాగులు జొన్నలు ఇలాంటి కాల్షియం ఫుడ్ అయితే తీసుకుంటే కొంతవరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళల్లో కనపడుతుంది ఆ డెలివరీ అయిన తర్వాత వాళ్ళలో కాల్షియం లోపం అనేది పెరిగిపోతుంది అలా ఉండే వాళ్ళు ఎక్కువగా పాలు కోడిగుడ్లు ఆకుకూర నువ్వులు రాగి జావా జొన్నలు ఇలాంటి కాల్షియం ఫుడ్డు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బంది తొందరగా రాకుండా ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పిన వివరణ గనక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్